ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన 16 మంది పోటీ చేస్తున్నారు. వారిలో 12 మంది భాజపా నుంచి, 4 ఇండియా కూటమి నుంచి బరిలో నిలిచారు. వీరిలో అత్యధిక కాలం సీఎంలుగా పనిచేసి వారితో పాటు ఒక్క రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వారు కూడా ఉన్నారు. ఇలా పోటీ చేస్తున్న వారిలో కొంతమంది రాజ్యసభ అభ్యర్థులుగాను కొనసాగుతున్నారు. మాజీ సీఎంలు ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు, వారి ప్రధాన ప్రత్యర్థులు ఎవరో ఈ కథనంలో చూద్దాం. 18వ లోక్సభ ఎన్నికల్లో దేశంలో వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన 16 మంది పోటీ పడుతున్నారు. వీరిలో ఎన్డీఏ తరపు నుంచి 12 మంది, ఇండియా కూటమి నుంచి 4 మాజీ ముఖ్యమంత్రులు సమరశంఖం పూరించారు. వీరిలో రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. అయినప్పటికీ స్థానిక అవసరాల రీత్యా లోక్సభ ఎన్నికల బరిలో పార్టీలు వారిని దింపాయి. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈయన భాజపా నుంచి అత్యధికంగా 6122 రోజుల పాటు సీఎంగా పనిచేశారు. 2005 నుంచి 2018, 2020 నుంచి 2023 మధ్య కాలంలో సీఎంగా ఉన్నారు. కొత్త వారికి సీఎంగా అవకాశం కల్పించేందుకు ఆయన పదవికి రాజీనామా చేశారు. 1991 నుంచి 2005 వరకు చౌహాన్ ప్రస్తుతం పోటీకి దిగిన విదిశా లోక్సభ నియోజకవర్గం నుంచే ఎంపీగా పనిచేశారు. విదిశాలో ఆయనకు కాంగ్రెస్ నుంచి ప్రతాప్ భాను శర్మ ప్రత్యర్థిగా ఉన్నారు. ఒకే ఒక్కడు సినిమాలో మాదిరిగా ఉత్తరప్రదేశ్ కు ఒకరోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగదాంబికా పాల్ భాజపా నుంచి దోమరియాగంజ్ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిగా ఉన్నారు. 1998లో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని కొన్ని కారణాలతో గవర్నర్ రద్దు చేసిన తర్వాత జగదాంబికా పాల్ సీఎం అయ్యారు. 2009, 14, 19 సంవత్సరాల్లో దోమరియాగంజ్ ఎంపీగా ఆయన గెలుపొందారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రస్తుత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి పోటీ చేస్తున్నారు. 2009, 2014, 2019లో ఆయన లోక్సభ సభ్యుడిగా గెలుపొందారు. 2000 నుంచి 2022 వరకు సీఎంగా పనిచేసిన రాజ్నాథ్ మెజారిటీ దక్కించుకోలేక పదవికి దూరమయ్యారు. లక్నోలో రాజ్నాథ్ కు ఇండియా కూటమి నుంచి రవిదాస్ మొహోత్రా ప్రత్యర్థిగా ఉన్నారు. అసోం ముఖ్యమంత్రిగా 2016 నుంచి 2021 వరకు పనిచేసిన సర్బానంద సోనోవాల్ దిబ్రూఘర్ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2004లో దిబ్రూఘర్, 2014లో లఖింపూర్ స్థానం నుంచి ఆయన ఎంపీగా గెలుపొందారు. ఆయనకు ప్రస్తుతం ఇండియా కూటమి నుంచి ప్రత్యర్థి లూరన్ జ్యోతి గొగోయ్ ఉన్నారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ వెస్ట్ త్రిపుర లోక్సభ నియోజకవర్గ టికెట్ దక్కించుకున్నారు. 2018 నుంచి 2022 వరకు త్రిపుర సీఎంగా బిప్లవ్ ఉన్నారు. మహాభారత కాలంలో ఇంటర్నెట్ ఉండేదని, సివిల్ సర్వీసెస్ పరీక్షను సివిల్ ఇంజనీర్లు మాత్రమే రాయాలని వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి ఆశీష్ కుమార్ సహా ఆయనకు ప్రత్యర్థి. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ హరిద్వార్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. 2017 నుంచి 2021 వరకు సీఎంగా పనిచేసి ఆయన స్వపక్షంలో అసమ్మతి కారణంగా పదవి కోల్పోయారు. ప్రస్తుతం ఆయనకు కాంగ్రెస్ నుంచి వీరేంద్ర రావత్ ప్రత్యర్థి. హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ స్థానం అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. 2014 నుంచి 2024 వరకు సీఎంగా ఉన్న ఆయన మహిళా స్వేచ్ఛపై అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలు చేసి విమర్శలు మూటగట్టుకున్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా కుంటి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నారు. 2010 నుంచి 2013 వరకు సీఎంగా పనిచేసిన ఆయన మెజారిటీని దక్కించుకోలేక పదవిని పోగొట్టుకున్నారు. 2019లో అర్జున్ ముండా ఎంపీగా గెలుపొందారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ బెళగావి నుంచి లోక్సభ ఎంపీగా పోటీ చేస్తున్నారు. 2012 నుంచి 2013 వరకు ఆయన సీఎంగా కొనసాగారు. ఇక అదే రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన బసవరాజు బొమ్మాయి ప్రస్తుతం హవేరీ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నారు. 2021 నుంచి 2023 వరకు ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించారు. తన హయాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడపలేక పదవి కోల్పోయారు. హవేరీలో ఆయనకు ప్రత్యర్థిగా కొత్త అభ్యర్థి ఆనందస్వామిని కాంగ్రెస్ బరిలో ఉంచింది. మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడైన హెచ్డి కుమారస్వామి ఒకసారి భాజపా, ఒకసారి కాంగ్రెస్ మద్దతుతో కర్ణాటక సీఎంగా పనిచేశారు. ఆయన ఈసారి మండ్యా లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఒప్పందం ప్రకారం 2007లో భాజపాకు అధికారం బదలాయించాల్సిన సమయంలో ఆయన తిరస్కరించి రాజీనామా చేయడంతో కర్ణాటకలో రాష్ట్రపతి పాలన
పరిపాలన విధించాల్సి వచ్చింది. 2018లో కాంగ్రెస్ మద్దతుతో ఆయన రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2019లో 13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో మెజారిటీ కోల్పోయి సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం జేడీఎస్, భాజపా కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా కుమారస్వామికి మండ్య టికెట్ దక్కడంతో భాజపా మద్దతుతో గెలిచిన ఇండిపెండెంట్ సిట్టింగ్ ఎంపీ సుమలత పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం కుమారస్వామికి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరామన్ గౌడ ఉన్నారు. కాంగ్రెస్ తరపున మధ్యప్రదేశ్ కు 1993 నుంచి 2003 వరకు రెండు పర్యాయాలు సీఎంగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్ కు ఆ పార్టీ రాజ్గర్ లోక్సభ నియోజకవర్గ టికెట్ కేటాయించింది. ఆయన రెండుసార్లు లోక్సభకు, పలుమార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. రాజ్గర్ లో ఆయనకు భాజపా నుంచి రోడ్మల్ నగర్ ప్రత్యర్థిగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ తరపున ఛత్తీస్గఢ్ కు సీఎంగా సేవలందించిన భూపేష్ బఘేల్ కు హస్తం పార్టీ రాజనందగావ్ నియోజకవర్గాన్ని కేటాయించింది. 2018 నుంచి 2023 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మహాదేవ్ యాపనకు సంబంధించి ఆయనపై విమర్శలొచ్చాయి. ఈయనకు ప్రత్యర్థిగా సంతోష్ పాండేను భాజపా బరిలోకి దింపింది. అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబం తుకి కాంగ్రెస్ తరపున అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నారు. 2011 నుంచి 2016 వరకు నబం తుకి సీఎంగా పనిచేశారు. నబం తుకికి దీటుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజును భాజపా రంగంలోకి దింపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని భాజపా రాజంపేట లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా ఉంచింది. ఇక్కడ ఆయనకు ప్రత్యర్థిగా వైకాపాకు చెందిన మిథున్ రెడ్డి ఉన్నారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా సార్వత్రిక ఎన్నికల్లో బారాముల్లా లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మీడియాకు వెల్లడించారు. 2009 నుంచి 2015 వరకు ఉమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్ సీఎంగా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా బారాముల్లా నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీనే గెలిచింది. బారాముల్లా లోక్సభ నియోజకవర్గానికి పోలింగ్ మే 20వ తేదీన జరగనుంది. ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇచ్చే వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఉమర్ అబ్దుల్లా ఇదివరకే ప్రకటించారు.